రెచ్చిపోయిన గంజాయి స్మగ్లర్లు, ఎక్సైజ్ కానిస్టేబుల్ పై దాడి, గంజాయిని కారును వదిలేసిన పరారైన స్మగ్లర్లు. బోర్గంపాడు మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోయారు. గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారని పక్క సమాచారంతో భద్రాచలం ఫారెస్ట్ చెక్పోస్ట్ వద్ద ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా గంజాయి స్మగ్లర్లు భద్రాచలం ఫారెస్ట్ చెక్పోస్ట్ వద్ద కారు ఆపకుండా ముందుకు పోనిచ్చారు. ఈ క్రమంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ బోర్గంపాడు మండలం పరిధిలోని లక్ష్మీపురం గ్రామం వద్ద వారి కారుకి అడ్డంగా ఎక్సైజ్ కారు నిలపడంతో కారు దిగిన గంజాయి స్మగ్లర్లు ఎక్సైజ్ కానిస్టేబుల్పై దాడి చేసి ఒక కానిస్టేబుల్ను గాయపరిచి కారును గంజాయిని అక్కడే వదిలేసి పరారయ్యారు. ఈ సంఘటన తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని స్మగ్లర్ల కోసం వెతుకులాట ప్రారంభించారు. నిజంగా బోర్ల పడి ఇక్కడ రాయి తీసుకోకుండా